రాంపూర్ గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత మానవ హక్కుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలాస సందీప్ మాట్లాడుతూ రాంపూర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులు సమస్యలు చెప్పడం జరిగిందని, ఇప్పటి వరకు పెన్షన్లు, గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు, రేషన్ కార్డులు, స్వచ్ఛ భారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని, 33% ఉన్న దళితులు ఉన్న రాంపూర్ గ్రామంలోని దళితులకు దళిత బస్తీ కింద భూములు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే సమస్యలు తీర్చాలని, లేకపోతే బెలాలోర్ అంతర్రాష్ట రహదారితో పాటు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అఖిల భారత మానవ హక్కుల సంఘం నుండి ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ ఆధ్వర్యం నుండి రామ్నగర్ అనే గ్రామానికి నిన్న సందర్శించడం అనేది జరిగింది. రామ్నగర్ అనేది గ్రామ పంచాయతీ సిరిసన్నకు సంబంధించినటువంటి గ్రామము. ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ గ్రామస్తులు మా దగ్గరికి వచ్చి వారి సమస్యలను ఏకరువు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు లేవు, మురికి కాలువల వ్యవస్థ లేదు, తర్వాత పెన్షన్స్, వితంతువులకు పెన్షన్స్ రావడం లేదు, 57 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకు కూడా పెన్షన్స్ అనేటివి రావడం లేదు. మరి ఈ సమస్యలపై మేము అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఆ ఊరికి సగానికి పైగా వారికి రేషన్ కార్డులు అనేటివి లేవు. అండ్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వచ్చినటువంటి ఈ శౌచాలయాలకు శౌచాలయాలు నిర్మించడం జరిగింది, కానీ వాటికి బిల్లు రావడం అనేది లేదు. మరి ఇంతవరకు అధికారులను చాలా మందిని ఈ గ్రామస్తులు వెళ్లి అధికారులను కలవడం జరిగింది. మరి మాకు బిల్లు రావట్లేదని వాళ్ళు ఏకరువు పెట్టినా కూడా ఏ అధికారి, గ్రామ పంచాయతీకి సంబంధించి కానివ్వండి, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఎవరు వీరి సమస్యలను తీర్చలేకపోతున్నారు. మరియు దళిత బస్తీ, ఈ గ్రామంలో 33% దళితులు ఉన్నారు, కానీ వీరికి దళిత బస్తీ కింద ఎలాంటి భూములు అనేటివి ఇవ్వడం లేదు. రామ్నగర్ కాలనీ చెందిన నివాసులము ప్రతి సంవత్సరము మేము రెగ్యులర్ గా టెస్టులు కడతా ఉన్నా, బై నంబర్ మీద టెస్టులు ఓపెన్ చేస్తున్నారు, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. మళ్ళా ఎస్సీ ఎస్టీల దగ్గర నుండి కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా బిల్లు వసూలు చేయడం అనేది సరి అయింది కాదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూలీలు చేసుకొని బతికే వాళ్ళే, ఆర్థికంగా ఎంతమంది కుటుంబాలు, ప్రభుత్వం ఆగిపోవాల్సిన అవసరం ఉండదు. అరువులైన వారికి పెన్షన్ వస్తలేదు, తర్వాత ఉన్న వాళ్ళకి రాషన్ కార్డు ఇస్తలేదు. దీనిపైన ప్రభుత్వం స్పందించి మనం తగిన న్యాయం చేయించగలరని అఖిల భారత మానవ సంఘం జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను.